అందరికీ నమస్కారం అండి. ఇది శుభం ఇంజనీరింగ్ వర్క్ తిరువన్నామలై తమిళనాడు. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్ఎస్ మోడల్ మెషిన్ అంటే ఎంఎస్ మోడల్ మెషిన్ చెక్ గానిగ రోటరీ ఆయిల్ మెషిన్. ఓవరాల్ ఇది మీరు చూస్తారు కదా, ఇది మూడు మిషన్లు ఎక్కడ అక్కడ ఒకటి రెండు మూడు రెండు ఐదు మిషన్లు టోటల్గా ఈరోజు రెడీ అవ్వడానికి ఉన్నాయి. ఈరోజు ఈ మూడు మిషన్లకు పాసల్కి ఉన్నాయి, ఆడ అక్కడ రెండు మిషన్లు తయారవుతుంది. మరి మీకు చూపిస్తాము. ఇది మన ఇంట్లో ఇది బ్యాస్కెట్, ఇది రీనాట్ ఫుడ్ గ్రేడ్లో చేస్తాము. మన కింద తొట్టి ఇది 304 ఫుడ్ గ్రేడ్లో చేస్తాము. ఇది క్యాస్టింగ్, ఇది ఐరన్ బాడీ, దానికి లోపలే 40 కేజీ గ్రీస్ ఉండేది. దాని లోపలే గ్రీస్ గేర్ బాక్స్ టైప్, గేర్ బాక్స్ టైప్లో రెండు మోడల్ ఉండేది. ఒకటే ఎంఎస్ మోడల్, ఇంకొకటి ఎస్ఎస్ మోడల్. ఎంఎస్ మోడల్లో 2 టైప్స్ ఉండదు, ఒకటి నార్మల్ టైప్ గేర్ బాక్స్ టైప్, ఇంకొకటి మిల్లింగ్ టైప్ గేర్ బాక్స్ టైప్ మోడల్. రెండు మోడల్ ఉన్నాయి. 6 యూనిట్ 7 యూనిట్ మ్యాక్సిమం అవుతుంది, అంతే కరెంట్ పడుతుంది. ఇది 7.5 HP 3 ఫేజ్ కరెంట్, మళ్ళీ 10 HP 3 ఫేజ్ కరెంట్లో ఇది పనిచేస్తుంది. దానికి 25 కేజీ మీరు పప్పు వేసానంటే మీకు ఆయిల్ దొరుకుతుంది. 25 కేజీ కెపాసిటీలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్, ఎస్ఎస్ మోడల్ మెషిన్. మీకు కోకోనట్ 25 కేజీ అండ్ గ్రౌండ్ నట్ 22 కేజీలు ఇది పని అవుతుంది. మరి వేరే ఎన్ని సీడ్స్ 22 కేజీ నడుస్తుంది దాంట్లో. దానికి పవర్ సప్లై బ్యాక్ సైడ్లో మోటార్ కూర్చుంది. మోటార్ అంటే 7.5 HP 10 HP రెండు నడుస్తుంది. ఇది చూడండి సార్, ఇది బెల్ట్, ఇది రెండు బెల్ట్ ఇక్కడ వస్తుంది. ఇది ఈ టైప్లో ఇక్కడ కూర్చుంది. బ్యాక్ సైడ్లో మోటార్ పిచ్ చేసి మోటార్లో డైరెక్ట్గా పిచ్ చేయడానికి అవుతుంది. దానికి నో ఫౌండేషన్, చింత ఏదో ఫౌండేషన్ ఏమీ అవ్వట్లేదు. మనది సైలెంట్గా మిషన్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్. ఇంపార్టెంట్ ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషనే. దాంట్లో 30 డిగ్రీ సెల్సియస్ 40 డిగ్రీ సెల్సియస్లో మీకు కావాలంటే దానికి ఆర్పిఎం చేంజ్ చేస్తామంటే మీకు అది నడుతుంది. మరచెక్కుగా ఈక్వల్కి మన మిషన్లో ఉంటుంది. ఇది మనం ఛాలెంజ్ చేస్తాము. ఇది బేరింగ్లో, ఇది టైప్ల బేరింగ్లో. ఇది మనది అన్ని కంపెనీ మిషన్, కంపెనీ బేరింగ్. ఇక్కడ చూడండి సార్, ఇది ఎన్బిసి కంపెనీ అని చూడండి సార్. ఇది అన్ని కొత్తదే ఇక్కడ పెట్టాము మనం మన